ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 2.5 నుంచి 3 లక్షల ఓటున్నాయి. ఇప్పుడు ఒప్పుకుంటారు కదా, ఏదైనా ప్రతి నియోజకవర్గంలో 250 నుంచి 320 బూతులు ఉన్నాయి, అవునా? మరి ఒక్కొక్క నియోజకవర్గంలో 2.5 లక్షల ఓట్లు యావరేజ్ గా ఉంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 ముగ్గురు టికెట్లు అడిగితే కనీసం మీ ఓటర్ల 10% తరలించినా కూడా నియోజకవర్గానికి 25,000 మంది వస్తారు. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకు ఒక దగ్గర గురించి నాకు తెలియదు కానీ ఎవరి దగ్గర కోట్లకు తక్కువ ఉన్నారా? జంగారాయగారి దగ్గర తక్కువనే చెప్పుది. ఇక పక్కల ప్రతాపాన్ని ఉన్నారు తక్కువనే, ఈ పక్కన మా మేయరమ్మ ఉంది తక్కువనే, ఇక మా మురళన్న ఉండనే ఉన్నాడు. ఏం తక్కువందండి నేను అడుగుతున్నా? ఆస్తులు తక్కువనే, అంతస్తు తక్కువందా, నాయకత్వం తక్కువందా, చిత్తశుద్ధి తక్కువందా, కాంగ్రెస్ పక్క వాళ్ళకి అభిమానంలో లోపం ఉందా? అన్నీ ఉన్నాయి, 100కి 100% శక్తి ఉంది. ఈ శక్తిని సోనియమ్మ వచ్చినప్పుడు మనం ప్రదర్శించకపోతే మనకు శక్తి ఉండి ఏమి లేక ఏమి, మనం కాంగ్రెస్ జెండా నిలబెట్టకపోతే ఈ గడ్డ మీద మనకి ఏమున్నా ఏం లాభం అని మా మిత్రులను అడగదలుచుకున్నా. ఆడ మా రాజయ్య గారు తలుపుతున్న నా సంగతి ఏందని, నేను రాజన్నం కూడా ఏం తక్కువ అని చేయని ఇస్తలేను, కాకపోతే ఆయన పెద్ద మనిషి కదా అందరినీ సమన్వయం చేస్తాడని చూస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఇంత అవకాశం మళ్ళీ ఎప్పుడన్నా వస్తుందా? ఈ సిడబ్ల్యూసి సమావేశము రాజస్థాన్లో ఎన్నికలు ఉన్నాయి, అశోక గెహ్లాట్ అడిగాడు, మధ్యప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి, కమల్నాథ్ అడిగాడు, కమల్నాథ్ ఆస్తి 2 లక్షల కోట్ల రూపాయలు, ఛత్తీస్గఢ్లో ఎన్నికలు ఉన్నాయి, భూపేష్ బఘేల్ అడిగాడు, కర్ణాటకలో మన్ననే ముఖ్యమంత్రిగా ఎన్నికైన సిద్ధరామయ్య డీకే శివకుమార్ అడిగాడు. ఎవరు కూడా లక్షలాది మందితోటి కాంగ్రెస్ సభలు సమావేశాలను ఏర్పాటు చేయగలిగిన శక్తి ఉంది. ఇవాళ అశోక్ గెహ్లాట్ను కాదని, కమల్నాథ్ను కాదని, భూపేష్ బఘేల్ను కాదని, హిమాచల్లో సుక్కును కాదని, కర్ణాటకలో సిద్ధరామయ్యను కాదని, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మల్లికార్జున ఖర్గే శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక అవకాశం ఇచ్చారు. ఇది మన జన్మ ధన్యమైనట్టు కాదా మిత్రులారా? మీరు ఆలోచించండి. ఇవాళ ఇక్కడ అధికారం లేరు, 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టాలను కేసులు ఎదుర్కొంటారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు, అయినా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తారు, బుధాలు కాయలు కాచే వరకు అవసరమైతే ఊపిలో వదిలింది తప్ప కాంగ్రెస్ పార్టీ జెండా వదరలేదు. ఇవాళ నికార్స్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ రాక్షసులైన కేసీఆర్ ను, బ్రహ్మ రాక్షసుడైన మోడీని ఎదుర్కోవడానికి తెలంగాణ గడ్డ మీదకి శ్రీమతి సోనియా గాంధీ గారు వస్తున్నారు. మిత్రులారా, నేనైతే మాట చెప్పదలుచుకున్నా, నేను పిసిసి అధ్యక్షుని అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర 20 రోజులు దేశంలోనే మొదటి స్థానంలో నిలబడేటట్టు మనం నిర్వహించాం. అది నా గొప్పతనం కాదు, ఈ కార్యకర్తల గొప్పతనం, ఈ వేదిక మీద ఉన్న నాయకుల గొప్పతనం. మీరందరూ రోజుకు 24 గంటలు కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి ధారపోసింది కాబట్టి భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు విజయవంతమైంది. నేను రెండో మాట చెప్పదలుచుకున్నా, రైతు సంఘర్షణ సభ వరంగల్ డిక్లరేషన్ ఇదే గడ్డ మీద చేసినాం. ఆయన లక్షలాది మంది, ఎవరు వచ్చిందా? మీరు కాదా? తెచ్చింది మీరు కాదా? జెండా మోసింది మీరు కాదా? ఆయన వరంగల్లో రాహుల్ గాంధీ గారికి అఖండమైన స్వాగతం పలికింది. ఇక్కడున్న